ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మార్వాడి యువ మంచ్ సేవా సమితి ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ప్రోగ్రాంలో భాగంగా చెక్ చేసుకునే విధంగా వీళ్ళు మంచి కార్యక్రమాన్ని చేపట్టారనేసి మార్వాడి యువ మంచ్ వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీళ్ళు చేసే సోషల్ సర్వీస్ నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంది. ఎందుకంటే మామూలుగా నేను ఎన్నో మెడికల్ క్యాంపులు విజిట్ చేస్తూ ఉంటాను, కానీ ఈరోజు చాలా పెద్దది అనిపిస్తుంది నాకు. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. మళ్ళీ సమాజం కూడా ఇప్పుడు చాలా మటుకు క్యాన్సర్తో ఎన్నో కేసులు చాలామంది బాధపడుతున్నారు. ఇప్పుడు రెగ్యులర్ ఒక పేషెంట్ మామూలుగా ఒక 100 మందిలో 30% 20% క్యాన్సర్తో బాధపడుతున్నారు చాలామంది. అటువంటి వాళ్ళు ఉండకూడదనే దృఢ నిశ్చయంతో వీళ్ళు క్యాన్సర్ పైన అవగాహన చేయడమే కాకుండా వాళ్ళకి ఫ్రీ చెకప్తో ఒక పెద్ద బస్ను ఏర్పాటు చేసుకొని త్రూఅవుట్ ఇండియాలో వీళ్ళ క్యాంప్స్ నడుస్తూ ఉంటాయంట. అందులో భాగంగా ఈరోజు వీళ్ళు తార్నాక డివిజన్ ఎన్నుకున్నందుకు వాళ్లకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి చెకప్ చేసుకొని, అంటే మనం ఉండాలని ఏమనుకుంటే చెకప్ చేసుకుంటే తప్పేం లేదు కాబట్టి అందరూ కూడా ఇందులో పాల్గొని మెడికల్ క్యాంప్లో పాల్గొని తెలియని వారు కూడా చెప్పి పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ టెస్టులకు కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక జ్వరం వస్తేనే మనకు 200-300 అవుతుంది, అదే క్యాన్సర్ చెకప్ అంటే వేల మీద ఖర్చు అవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఫ్రీ చెకప్ చేసుకొని మనకు నిశ్చయంగా అంటే ఏమి లేదన్న కన్ఫర్మ్తో ఉండడం చాలా మంచిదని నా అభిప్రాయం. అదేవిధంగా వీళ్ళు చేసే సోషల్ సర్వీస్ని నిజంగా నేను నా ఫుల్ హార్టెడ్గా వీళ్ళని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఒక ఐ డోనర్స్, అదే బ్లడ్ క్యాంప్, అంటే ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు అందులో భాగంగా ప్రజలను అవగాహన తెస్తూ ఒక ఇంట్లో చనిపోతే కూడా వాళ్ళని ఐ డోనర్ని చేయడం అనేది మామూలు విషయం కాదు. స్వతహాగా మనం ఐ డొనేట్ చేస్తే తీసుకుంటారు మామూలుగా హాస్పిటల్లో. అదే ఒక ఇంట్లో చనిపోయిన వారి ఇంట్లో వెళ్ళి ఐ డొనేట్ చేయండి, ఇంకా వీరి వల్ల ఇద్దరికి కంటి చూపు వస్తుందని చెప్పి వాళ్ళని ఒప్పించి అలా తీసుకోవడం అనేది పెద్ద కార్యక్రమం. దానికి మీకు దేవుడి ఆశీర్వాదాలు కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మంచి పనిలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ.